నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైకుంఠపురం సెంటర్ వద్ద ఉన్న మదీనా మసీదులో బుధవారం మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. నెల్లూరు ముఫ్తీ అబ్దుల్ హాఫ్సాబ్ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా డివిజన్ హాజీ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మసీదు కమిటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కులమతాలకు అతీతంగా యువత పోటీపడి 80 మందికి పైగా రక్తదానం చేశారు. మొఘల్ సలీం బేగ్, షేక్ కరీముల్లా, డాక్టర్ ఖలీల్ అహ్మద్ మాట్లాడారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ప్రేమ, సోదరభావం, మానవ విలువలు మానవ జాతికి తెలియజేసి కులమతాలకు అతీతంగా మనిషితో మనిషిని, హృదయంతో హృదయాన్ని కలపటమే అని తెలియజేశారు. మదీనా మసీదు అంటేనే సామాజిక కార్యక్రమాలకు కేరాఫ్గా నిలిచినట్లు మసీదు కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు బెజవాడ రవికుమార్, షేక్ హలీ మౌలాలీ, షేక్ అక్బర్ షాహ్, ఉమాచంద్, డాక్టర్ కె ఆనంద్ కుమార్, సయీద్ మొయినుద్దీన్, మొహమ్మద్, సాదిక్ హుస్సేన్, రెడ్ క్రాస్ ముఖ్యులు గంధం ప్రసన్నాంజనేయులు, డాకారపు రవిప్రకాష్, పట్టణ ముస్లిం ప్రముఖులు షేక్ అబ్దుల్ రషీద్, పఠాన్ నవాజ్ ఖాన్, షేక్ నాయిబ్ రసూల్, సర్దార్ కిర్మీని, షేక్ దస్తగిరి, షేక్ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. జనతాపేట నార్త్ వైకుంఠపురం సెంటర్లో ఉన్న మదీనా మసీదు మేనేజింగ్ కమిటీ తరఫున మరియు దారుల్ ఉలూమ్ సుఫతుల్ అసాబ్ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం నుంచి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం గారి జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఒకటి పెట్టాలని చెప్పి ఈ సంవత్సరం మొదలెట్టాము. పొద్దున్నుంచి చాలా ఇదిగా జరిగింది మన ప్రోగ్రాము. చాలామంది వచ్చారు, 100కి పైన పిల్లలు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ అకేషన్లో చేయాలని చెప్పి మేమందరం నిర్ణయించుకున్నాము. వచ్చే సంవత్సరాల్లో దీనికన్నా ఇంకా బాగా జరుపుతామని, ఇది మతాలకు అతీతంగా ఎవరికైనా కూడా పనికొచ్చేటట్టు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని మా ఇస్లాం తరఫున ఈ మసీదు కమిటీ ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఉత్తరంలో ఉన్న మదీనా మసీద్, మదీనా మసీద్ అంటే ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా కాకుండా సేవకు చిరునామాగా, సమాజ సేవకు ఒక చిరునామాగా మా మసీదు పేరుగాంచింది. మా మసీద్లో అనేక సేవా కార్యక్రమాలు, ముస్లిం పేద పిల్లల వివాహాలైతేనేమి, ముస్లిం పేద పిల్లల ఒడుగుల కార్యక్రమాలు, అనేక మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు, డెంటల్ క్యాంపులు, ఇలాంటి అనేక కార్యక్రమాలు మా మసీదు ఆవరణంలో నిర్వహిస్తున్నారు. మా గురువు ముఫ్తీ ఖలీల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మహమ్మద్ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లం జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అయింది. స్థానిక రెడ్ క్రాస్ వారి సహకారంతో, కావలిపట్నంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే దీనికి అనూహ్యంగా కుల మతాలకు అతీతంగా రక్తదాన శిబిరం నిర్వహించి దాదాపు 100 మందికి పైగా ఇప్పుడు రక్తదానం చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. దీంట్లో అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, ముఖ్యంగా మహిళలు కూడా వచ్చి ఇద్దరు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాలకి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ప్రవక్త గారి జన్మదినాన్ని పునస్కరించుకొని మేము రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ తమ సహాయ సహకారాలు ఇవాళ ఇచ్చినట్టే ఇస్తే ప్రతి సంవత్సరం ఇలాగే విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మేనేజింగ్ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మాలో సేవా తత్పరతను పెంపొందించే విధంగా చాలా మమ్మల్ని ప్రోత్సహించారు. వీటన్నిటికీ సూత్రధారి రవిప్రకాష్ గారు, రవిప్రకాష్ గారు, వారి సతీమణి గారు, వారి సిబ్బంది చాలా సర్వీస్ చేశారండి. మాకు వెన్నుదన్నుగా ఉండి ఇప్పటి వరకు ప్రతి సూచనలు, సలహాలు ఇచ్చి వారు ఎంతో మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా వారు ఎంతో సహాయం చేశారు. వారి యొక్క సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇట్లు జామియా మసీద్, ఇట్లు నార్త్ జనతాపేటలో ఉన్న మదీనా మసీద్ యొక్క మేనేజ్మెంట్ కమిటీ మరియు డాక్టర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ గారు, వీరిద్దరి యొక్క ఐక్యతతో ఈ కార్యక్రమం సజావుగా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా అల్లాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమడుగుల స్టీఫెన్ రాజ్.